విశాఖపట్నం పోర్టు ఏర్పడకముందు సముద్ర మార్గం ద్వారా ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉండడంతో భీమిలిని కేంద్రంగా చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. ఈ భీమిలిలో బ్రిటిష్ కాలం కంటే ముందు డచ్ వారు నివసించినట్లు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన డచ్ సమాధులు. ఈరోజు మనం భీమిలిలో ఉన్న బీచ్తో పాటు చూడాల్సిన టూరిజం ప్లేసెస్లో ఒకటైన డచ్ సెమెట్రీ, దాని హిస్టరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డచ్ సమాధులు అచ్చం పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. పూర్తిగా డచ్ చరిత్రతో నిండి ఉన్న ఈ సమాధులు ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా కనుమరుగవుతున్నాయి. ఈ డచ్ దేశం వారికి ఒక ఆనవాయితీ ఉంది. వారిలో ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన నగలు, వజ్రాలు, బట్టలు వారితో పాటే సమాధి చేసేవారు. ఇది తెలిసిన చాలామంది వాటిని దొంగతనం చేశారు. అది తెలుసుకున్న అధికారులు దీన్ని ఒక టూరిజం ప్లేస్ కింద మార్చారు. మీరు ఎప్పుడైనా భీమిలి బీచ్కి వెళ్తే బీచ్తో పాటు దాని ఆపోజిట్లో ఉన్న డచ్ సెమెట్రీని విజిట్ చేయండి.